Hey guys, welcome back to my channel. Cricket and Pro Kabaddi updates kosam mana channel ni subscribe chesukoni pakkane unna bell icon kuda activate chesukondi. Vache yadadi jaragaboye IPL 2024 kosam vache nela December 19th tarikhana mini auction jaragundi. Ee auction ki chaala mandi star foreign aatagallu aithe vastunnaru. దీంట్లో ముఖ్యంగా ఈ ఆడది వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా టీం తరఫున చాలా బాగా పర్ఫామ్ చేసిన ఆటగాడు, అలానే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం ని ఒంటి చేత్తో గెలిపించిన ట్రెవిస్ హెడ్ కూడా ఈసారి ఆప్షన్ లో వస్తున్నాడు. అయితే ఈ వీడియోలో ట్రెవిస్ హెడ్ ని ఈసారి ఆప్షన్ లో ఏ టీమ్స్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక వీడియోలకు వెళ్లే ముందు సో ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి. ఇక ముందుగా ఈ ఆడది వరల్డ్ కప్ లో ట్రెవిస్ హెడ్ 6 మ్యాచ్ ఆడి దాంట్లో ఏకంగా 329 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అయితే తన స్ట్రైక్ రేట్ 127 అయితే ఉంది. అండ్ ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా పై 120 బంతుల్లో 137 పరుగులు చేసి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ అవ్వడానికి ట్రెవిస్ హెడ్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. అయితే ఈసారి ఆప్షన్ లో ట్రెవిస్ హెడ్ పైన కొన్ని టీమ్స్ అయితే కోట్లు పెట్టి బై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ట్రెవిస్ హెడ్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో 10 మ్యాచ్ ఆడి దాంట్లో 205 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 2016 అండ్ 2017 సీజన్స్ లో ఆర్సీబీ టీమ్ తరఫున ఆడాడు. ఆ తర్వాత సీజన్ నుండి ఈ సీజన్ ఐపీఎల్ వరకు తిని ఏ టీమ్ కూడా ఆడలేదు. అలానే తిని గత సీజన్ ఆప్షన్ లో వచ్చినా కూడా ఇతన్ని ఏ టీమ్ కూడా బై చేయలేదు. మళ్ళీ దాదాపు 7 సంవత్సరాల తర్వాత ట్రెవిస్ హెడ్ ని ఐపీఎల్ లో చూడబోతున్నాము. మరి ఈసారి ఆప్షన్ లో ట్రెవిస్ హెడ్ ని 3 టీమ్స్ టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆ టీమ్ చూసుకుంటే గనక 3 సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే ట్రెవిస్ హెడ్ ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ప్రజెంట్ సన్ రైజర్స్ టీమ్ కి ఒక మంచి అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అయితే కావాలి. అయితే ఈ సీజన్ లో సన్ రైజర్స్ టీమ్ కి మయంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్ ఇలాంటి ఆటగాళ్ళని ఆప్షన్ లో బై చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చినా గానీ బట్ వాళ్ళు మాత్రం అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయారు. ఇక ఆ ఆటగాళ్ళని సన్ రైజర్స్ ఆప్షన్ కి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ స్థానంలో ఒక మంచి ఆటగాన్ని తీసుకోవాలని సన్ రైజర్స్ భావిస్తున్నారు. అయితే ట్రెవిస్ హెడ్ ఒక మంచి ఆటగాడు, మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తాడు, అగ్రెసివ్ ఆటగాడు, అటాకింగ్ చేస్తూ ఆడతాడు, అలానే బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు. కాబట్టి డెఫినెట్లీ తిని సన్ రైజర్స్ టీమ్ కి యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఎస్ఆర్ఎస్ టీమ్ కి ప్లేయింగ్ లెవెల్ లో వాషింగ్టన్ సుందర్, మయంక్ మార్కండే ఇలాంటి ఆటగాళ్ళతో ఇతన్ని ఆడిస్తే టీమ్ లో థర్డ్ స్పిన్నర్ గా ఉంటాడు. మరి ఏది ఏమైనా సన్ రైజర్స్ టీమ్ హ్యారీ బ్రూక్ స్థానంలో ఇతన్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఇక ఈ లిస్ట్ లో 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆర్సీబీ టీమ్ ట్రెవిస్ హెడ్ కోసం టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రెసెంట్ ఆర్సీబీ టీమ్ కి 5 పొజిషన్ లోను అలానే ఫినిషింగ్ లోను ఒక మంచి ఆటగాడు అయితే కావాలి. ఇతన్ని ఆర్సీబీ టీమ్ తీసుకోవడం ద్వారా దీని 5 పొజిషన్ లో కూడా బ్యాటింగ్ చేయగలడు, అలానే ఆర్సీబీ టీమ్ లో ఫినిషింగ్ లో కూడా ఎప్పటి నుండో ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇతను అవసరమైతే ఆర్సీబీ టీమ్ కి ఖచ్చితంగా ఉంది. మరి దీని బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయగలదు. కాబట్టి ఇతన్ని తీసుకోవడం ద్వారా ఆర్సీబీ టీమ్ లో ఎక్స్ట్రా వికెట్ కీపర్ ని పెట్టవలసిన అవసరం అయితే లేదు. అయితే ఆర్సీబీ టీమ్ దినేష్ కార్తిక్, అనుజ్ రావత్ ఇలాంటి ఆటగాళ్ళని ఆప్షన్ కి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి సో డెఫినెట్లీ ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా కూడా ట్రెవిస్ హెడ్ ఆర్సీబీ టీమ్ కి ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటు ట్రెవిస్ హెడ్ తన ఐపీఎల్ డెబ్యూ కూడా ఆర్సీబీ టీమ్ తోనే చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ తిన ఆర్సీబీ టీమ్ లో ఆడాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ ఆర్సీబీ టీమ్ లో ఆస్ట్రేలియా ఆటగాడైన మాక్స్వెల్ ఉన్నాడు. కాబట్టి ట్రెవిస్ హెడ్ వస్తే వీళ్ళిద్దరు కలిసి ఆర్సీబీ టీమ్ కి మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వగలరు. ఇక 1 కలకత్తా నైట్ రైడర్స్. అయితే కేకేఆర్ టీమ్ ట్రెవిస్ హెడ్ కోసం టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ఆడది ఐపీఎల్ లో కలకత్తా టీమ్ 7 పొజిషన్ తో సీజన్ అయితే ముగించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం వేల స్క్వాడ్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఆడది కేకేఆర్ టీమ్ ఓపెనింగ్ లో చాలా స్ట్రగుల్ అయ్యారని చెప్పాలి. కలకత్తా ఈ సీజన్ ఓపెనింగ్ కోసం చాలా మంది ఆటగాళ్ళు అయితే ట్రై చేశారు.
జాసన్ రాయ్, రామనుల గుర్బాస్, నితన్ దాస్, నారాయణ్ జగదీశన్, మందీప్ సింగ్ ఇలా చాలా మంది ఆటగాళ్ళని వాళ్ళైతే ట్రై చేశారు. వీళ్ళలో జాసన్ రాయ్ ని తప్పిస్తే మిగతా ఆటగాళ్ళ నుండి పెద్ద పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. మరి కలకత్తా టీం కి ఖచ్చితంగా ఒక మంచి ఓపెనింగ్ ఆటగాడు అయితే కావాలి. అయితే వీళ్ళు ట్రెవీ సెడ్డన్ తీసుకుంటే కనుక తను అటాకింగ్ చేస్తూ బ్యాటింగ్ ఆడగలడు, అలానే ఒక మంచి వికెట్ కీపర్ కూడా డెఫినెట్లీ ఇతన్ని కేకేఆర్ టీం తీసుకుంటే కనుక అటు ఓపెనింగ్ అలానే వికెట్ కీపర్ గా కూడా తిని యూజ్ అవుతాడని చెప్పొచ్చు. ప్రస్తుతం కలకత్తా టీమ్ లో ఒక క్వాలిటీ వికెట్ కీపర్ లేడు కాబట్టి డెఫినెట్లీ కలకత్తా టీం అయితే ట్రెవీ సెట్ పైన టార్గెట్ చేస్తారు. మరి ఈసారి ఆప్షన్ లో ట్రెవీ సెట్ పైన ముఖ్యంగా ఈ టీమ్స్ పోటీ పడి బై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే తనకి ఈ ఆప్షన్ లో మంచి ధర అయితే వస్తుంది. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో, ట్రెవీ సెట్ ని ఏ టీమ్ బై చేస్తుందో మీరు కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.